హాయ్ గైస్ ఈరోజు టాపిక్ ఏమంటే వాట్సాప్లో మీకు ఎవరు చెప్పని ఒక సెవెన్ ట్రిక్స్ ఈరోజు నేను చెప్పిపోతున్నాను ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దండి మీదేనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి సపోజ్ మీరు ఏదైనా ఎవరికైనా మెసేజ్ పంపించినప్పుడు వాళ్ళకి రిప్లై చేయాలంటే ఆ మెసేజ్కి సెలెక్ట్ చేసుకొని ఫార్వర్డ్ ఆప్షన్ కొట్టి మళ్ళీ రిప్లై ఇస్తారు అదే ఇప్పుడు మనం డైరెక్ట్గా రిప్లై చేయాలంటే దాన్ని రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మెసేజ్ అనేది మనం ఫార్వర్డ్ చేసేయచ్చు ఇది ఫస్ట్ ట్రిక్ సెకండ్ ట్రిక్ ఏమంటే మీ దగ్గర ఫోటోలు వీడియోలు ప్రైవసీగా అంటే మీకు గ్యాలరీలో పోకూడదు అనుకుంటే దాన్ని ఏం చేయాలంటే సెట్టింగ్స్లో పోయేసి చాట్స్ చాట్స్లో పోయేసి ఇక్కడ షో మీడియా ఇన్ గ్యాలరీ దాన్ని ఆఫ్ చేస్తే మీకు ఎవరైనా ఫోటోలు వీడియోలు మెసేజ్లు పంపిస్తే అది గ్యాలరీలో పోకుండా ఉంటుంది ఒకవేళ మీరు గ్యాలరీకి పోవాలని కోరుకుంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఇది సెకండ్ ట్రిక్ థర్డ్ ట్రిక్ ఏమంటే వాట్సాప్ టెక్స్ స్టైల్ టెక్స్ట్ స్టైల్ ఎలా మార్చాలంటే ఇప్పుడు మామూలుగా హాయ్ అని పెడితే మామూలుగా ఇలా ఉంటుంది దీన్నే మనం కాపీ చేసుకొని ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే బోల్డ్లో మారుతుంది అదే ఇటాలిక్లో కావాలంటే సేమ్ ప్రాసెస్ కాపీ ఇటాలిక్ ఇక్కడ చూసినట్టయితే టెక్స్టైల్ అనేది మారుతూ ఉంది కాపీ నెక్స్ట్ ఇక్కడ మోర్ ఆప్షన్ చూసినట్టయితే స్ట్రైక్ త్రూ అంటే ఈ మోడ్లో ఒకటి తర్వాత మోనో స్పేస్ లెటర్స్ మధ్య స్పేస్ ఎక్కువ అదొకటి ఇది టెక్స్టైల్ ఇది థర్డ్ ఇప్పుడు ఫోర్త్ ట్రిక్ ఏమంటే ఇప్పుడు మనం ఏదైనా మెసేజ్ పంపిస్తాం ఇంగ్లీష్లో అది కరెక్టా కాలేదు తెలుగులో మనకి తెలియాలంటే మై ఇస్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే ఇస్ అంటే కింద తెలుగులో మనకి చూపిస్తుంది మనం కరెక్ట్గా టైప్ చేయడం లేదని నా పేరు మనం ఇంగ్లీష్లో టైప్ చేసి డౌట్గా ఉందంటే దాంట్లో పోయి సెర్చ్ చేసుకోవచ్చు కానీ మీరు ట్రాన్స్లేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాప్ అనేది ఉండాలి గూగుల్ ట్రాన్స్లేట్ అనే యాప్ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ప్లే స్టోర్లో పోయి ఇన్స్టాల్ చేసుకోండి ఇది ఫోర్త్ ట్రిక్ ఫిఫ్త్ ట్రిక్ చూసినట్టయితే ఇప్పుడు ఏదైనా మనం ఎమోజీస్ పంపించాలంటే దాంట్లో ఎక్కడుందని సెర్చ్ చేసి వెతికి పంపించాలి అదే మనం డైరెక్ట్గా ఇప్పుడు హ్యాపీగా ఉన్నామంటే హ్యాపీ అని కొడితే హ్యాపీగా ఉండే ఇమేజెస్ అనేవి వస్తాయి వాటిని సెలెక్ట్ చేసి పంపించచ్చు లేకపోతే సేమ్ ప్రాసెస్ శాడ్గా ఉన్నామంటే సాడు లవ్ ఇలాంటివి ఇది ఫిఫ్త్ ట్రిక్ నెక్స్ట్ సిక్స్త్ ట్రిక్ చూసినట్టయితే ఇప్పుడు ఏదైనా గ్రూప్లో మనకి ఎవరైనా మెసేజ్ పెట్టింటారు ఆ మెసేజ్కి మనం రిప్లై గ్రూప్లో ఇవ్వకుండా ప్రైవేట్కి ఇవ్వాలంటే ఇక్కడ సెట్టింగ్స్లో పోయేసి రిప్లై ప్రైవేట్లో అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళు సపరేట్గా వాళ్ళకి ప్రైవేట్గా రిప్లై మనం ఇవ్వచ్చు ఇది సిక్స్త్ ట్రిక్ సెవెంత్ ట్రిక్ చూసినట్టయితే ఏ గ్రూపు ఏ చాట్తో మనం ఎక్కువ మెసేజ్లు పంపించినాము ఎక్కువ డేటా యూజ్ చేసింది కనుక్కోవాలంటే సెటింగ్స్లో పోయేసి డేటా అండ్ స్టోరేజ్ యూజ్ దాంట్లో స్టోరేజ్ యూజ్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో క్లిక్ చేస్తే ఇక్కడ లోడ్ అవుతుంది ఎక్కువ త్రిపుల్ఈ అనే గ్రూప్లో నాకు ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఎంబీ అనేది డేటా అనేది ఉంటుంది మనం మెమొరీ ఫ్రీ చేసుకోవాలంటే ఆ గ్రూప్లో ఉండే డేటా మొత్తం డిలీట్ చేస్తే మనకి మెమొరీ అనేది ఫ్రీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి